T20 వరల్డ్ కప్ గెలిచి ఉత్సాహంగా ఉన్న ఇంగ్లాండ్ కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. గెలుపు కిక్ దిగిపోయేలా చేసింది. అడిలేడ్ లో జరిగిన తొలి వన్డేలో ఆల్రౌండ్ షోర్ తో కుమ్మేసింది. ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసినా అలవోకగా కరిగించేసింది. మరో 19 బంతులు ఉండగానే 288 పరుగుల టార్గెట్ ను రీచ్ అయింది. T20 వరల్డ్ కప్ లో వైఫల్యాన్ని మరిచిపోయేలా ఆసీస్ విజయం సాధించింది. అడిలేడ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ను ఆస్ట్రేలియా బౌలర్లు కంగారెత్తించారు. ఆరంభం నుంచే ఒత్తిడి పెంచారు. రెగ్యులర్ గా వికెట్లు తీశారు. దీంతో 118 పరుగులకే ఇంగ్లాండ్ సగం వికెట్లు కోల్పోయింది. అయితే ఓవైపు వికెట్లు పడుతున్న డేవిడ్ మెలన్ మాత్రం నిలబడ్డాడు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. స్ట్రైక్ రేట్ ని మెయింటైన్ చేస్తూ పరుగులు సాధించాడు. సూపర్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. అయితే 134 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర డేవిడ్ మెలన్ అవుట్ అయ్యాడు. చివరకు ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 287 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపాకు 3 వికెట్లు దక్కాయి. 288 పరుగుల టార్గెట్ చేజ్ లో ఆస్ట్రేలియా దన్ చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేసింది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ పరుగుల వేటలో పోటీ పడ్డారు. తొలి వికెట్కు 147 పరుగులు జోడించాక హెడ్ అవుట్ అయ్యాడు. ఈ దశలో స్మిత్, వార్నర్ టార్గెట్ ని కరిగించారు. వార్నర్ అవుట్ అయినా స్మిత్ జోరు కొనసాగించాడు. చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు. దీంతో 46.5 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. స్మిత్ 80 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. డేవిడ్ వార్నర్ 86, హెడ్ 69 పరుగులు సాధించారు. 3 మ్యాచ్ల సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది.